వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటైర్ సిరీస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా ఏం చేస్తారు ఈ రోజు స్పెషల్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఎలా టైం పాస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ రోజు ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందో అది కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి అప్పుడు నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోలో ఒక మంచి డిజర్ట్ రెసిపీ అలాగే ఇంకా డైలీ బ్లాగ్ నేను షేర్ చేసేస్తాను అండ్ అలాగే ఒక డీటైల్ ఫేస్ మాస్క్ కూడా షేర్ చేస్తాను ఆల్రెడీ మీకు థంబ్నైల్ లో చూపించాను కదా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇంకా ఫ్రెండ్స్ బయట అమ్మో చాలా హాట్ గా ఉంది అండ్ చూసారా ఫేస్ కూడా బాగా డల్ అయిపోయింది కదా సో అందుకే నేను ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఇప్పుడు మీ అందరికి షేర్ చేస్తాను ఫేస్ ప్యాక్ ఏంటో అండ్ చుట్టూరు కోయిల అరుపులు బాగా అనిపిస్తున్నాయి ఆఫ్టర్నూన్ అయితే చాలు కోయిలు బాగా అరుస్తున్నది ఎక్కడో నుంచి అరుస్తుందో తెలియట్లేదు షూట్ చేద్దామంటే సో చూసారు కదా ఫేస్ అయితే బాగా డల్ అయిపోయింది ఏదో ట్యాన్ పట్టేసినట్టుంది ఇదంతా సో ఇప్పుడు ఒక మంచి ఫేస్ ప్యాక్ వేసేసుకుంటాను కాసేపు ఫ్రీగానే ఉన్నాను కదా ఫస్ట్ అయితే ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాను వస్తాను సో ఫేస్ అయితే వాష్ చేసుకుని వచ్చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఫేస్ వాష్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను ఏం యూజ్ చేస్తున్నానంటే బయో కేర్ వాళ్ళది డి ట్యాన్ ఫేస్ మాస్క్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ నేమ్ వచ్చి ఇది బయో కేర్ వాళ్ళది డి ట్యాన్ మాస్క్ ఇది ట్యాన్ రిమూవల్ మాస్క్ అనమాట నేను యూజ్ చేస్తూ ఉంటాను చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంతవరకు ఉంటుంది ఇంతవరకు వచ్చింది నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇది మాస్క్కి అలాగే ఇది నెక్స్ట్ విత్ ఇది మిల్క్ అండ్ హనీ ఎక్స్ట్రాక్ట్తో మాత్రమే ప్రిపేర్ చేశారు ఇది చాలా బాగుంటుంది దీంట్లో విటమిన్ ఏ అలాగే విటమిన్ సి కూడా ఉన్నాయి ఇదేంటంటే ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకోవాలి కొంచెం థిక్ లేయర్ కింద అప్లై చేసేసుకొని ఒక 15 to 20 minutes ఉంచుకోవాలి 15 to 20 minutes మనకి డ్రై ఏం అవ్వక్కర్లేదు సో తర్వాత 15 to 20 minutes అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తోటి మనం ఫింగర్ టిప్స్తో కొంచెం ఇలా తీసుకొని రిమూవ్ చేసేసుకోవాలి వాటర్ తోటి సో చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు నాకు ఫేస్ ట్యాన్ పట్టినప్పుడల్లా నేను ఇది యూజ్ చేస్తుంటాను యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం బయో కేర్ వాళ్ళదే కదా బాగుంటుంది సో ఇది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను అలాగే దీంట్లో మొత్తం విటమిన్ ఈఎన్సి అని చెప్పారు కదా దీంట్లో న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీంట్లో సో ప్యాక్ అయితే ఇలా ఉంటుంది వైట్ కలర్లో సో ఇది నేను అప్లై చేసేస్తున్నాను ఓన్లీ ఫింగర్స్ తోటి అప్లై చేసుకోవాలి కొంచెం క్లియర్ కిందనే అప్లై చేసుకోవాలి అవాయిడ్ ఐస్ అండ్ లిప్స్ ఫ్రెండ్స్ లిప్స్ అండ్ ఐస్ అవాయిడ్ చేయండి ట్వంటీ మినిట్స్ అయిపోయిన ఫ్రెండ్స్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను సో చూసారు కదా ఇందాకటి కన్నా చాలా బెటర్గా ఉంది కదా ఫేస్ అనేది ఇందాకైతే బాగా డల్గా ఉంది కొంచెం బాగుంది ఇది తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నుంచో వాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అందుకని బయోకేర్ అనేది నేచురల్ ప్రొడక్ట్ ఓన్లీ నాకైతే నేను ఎప్పుడు నాకు ట్యాన్ ఇదిగా ఉన్నప్పుడల్లా వేసుకుంటాను బాగుంది రిజల్ట్ అయితే చూసారు కదా మీరే చూస్తున్నారు ఇందాక ఎంత డల్గా ఉంది ఇప్పుడు ఎంత కొంచెం గ్లోగా ఉందో సో యూజ్ చేస్తూ ఉండొచ్చు మనం వీక్లీ ఇది ట్వైస్ యూజ్ చేస్తూ ఉండొచ్చు బాగుంటుంది మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం రిజల్ట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్
లెమన్ జ్యూస్ చేసుకున్నాను ఈ రోజు. నాకు లెమన్ జ్యూస్ అంటే ఇష్టం. ఎవ్రీ సమ్మర్ లో నేను ఎప్పుడైనా సరే కొంచెం ఒక గిన్నెతో కలిపి పెట్టేసుకుంటాను. మా మమ్మీ బాగా చేస్తారు. మా మమ్మీ ఐ మీన్ ఒక గిన్నె నిండా పెట్టేస్తుంది మేము అక్కడికి వెళ్తే కనుక. సో బటర్ మిల్క్ అయినా సరే అలాగే లెమన్ జ్యూస్ అయినా సరే హ్యాపీగా మేము కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటాం అనమాట. అండ్ నాకు కూడా ఒక అప్పుడప్పుడు వంట చేసిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా, కూల్ కూల్గా. సో అందుకే నేను అప్పుడప్పుడు ఇలా లెమన్ జ్యూస్ చేసేసుకుంటాను లేదంటే బటర్ మిల్క్ చేసేసుకుంటాను. సో ఈరోజు లెమన్ జ్యూస్ చేసుకున్నాను కొంచెం. సో ఆరామ్గా తాగుదామని బాగా ఇదిగా ఉంది కదా. మీరు కూడా ఇష్టంగా తాగుతారా ఫ్రెండ్స్? అలాగే మీరు కూడా ఈ సమ్మర్లో మంచి మంచిగా కూల్గా ఉండే జ్యూసెస్ అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ అని, బటర్ మిల్క్ అని. అండ్ అలాగే నాకు ఒక్కొక్కసారి నాకు బాగా నీరసంగా అన్నప్పుడు గ్లూకోజ్ కలుపుకొని తాగుతాను. గ్లూకోజ్ కూడా మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది నాకైతే తప్పకుండా. నేను కూడా అది కూడా ఆరెంజ్ ఫ్లేవర్ కాదు, నేను ప్లెయిన్ వైట్ కలర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్లోనే తీసుకుంటాను గ్లూకోజ్. అప్పుడప్పుడు నాకు ఏమైనా నీరసంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా నాకు నిజంగా ఎనర్జీ ఇస్తుంది. నేను ఒక్కొక్కసారి అది కూడా మిక్స్ చేసుకుని తాగేస్తూ ఉంటాను, లేదా మా పాపని మిక్స్ చేయమంటే అది బాగా చేస్తుంది పెద్దది. ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఇలాగా ఈ జ్యూస్తో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా పిల్లలు ఇప్పుడు వస్తారు, ఆకలి అంటారు, వాళ్ళకి ఏం చేయాలా అని చూడాలి ఇప్పుడు. ఇంకా ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా టైం పాస్ చేస్తున్నారు అండ్ ఏమైనా వెరైటీస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఏంటో తెలుసా? పిల్లలకి ఎంతో ఇష్టమైన డిజర్ట్, అలాగే పెద్దవాళ్ళు కూడా తినవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఈరోజు మీకు కాక్టైల్ కానీ, మాక్టైల్ కానీ, షేక్ కానీ ఏది షేర్ చేయడం లేదు, ఒక డిజర్ట్ షేర్ చేస్తున్నాను. అది వచ్చి ఓరియో మ్యాంగో జామ్ డిజర్ట్. చాలా బాగుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు తినడానికి. అది చూడ్డానికే టెంప్టింగ్గా ఒక డెలీషియస్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, అందుకే మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ స్టార్ట్ దాని ప్రాసెస్ అండ్ అలాగే అది చేసే విధానం ఏంటో మొత్తం అంతా చూసేయండి. నేను మ్యాంగోస్ 2 మ్యాంగోస్ తీసుకుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే ఓరియో బిస్కెట్ 2 సర్వింగ్ గ్లాసెస్ అండ్ అలాగే జామ్. జామ్ నేను కొంచెం లూజ్ చేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని. అలాగే నెక్స్ట్ బటర్. మీరు ఓరియో కావాలంటే పెద్ద ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు, నేను చిన్న ప్యాకెట్స్ 3 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని దాంట్లో నేను ఓరియో బిస్కెట్స్ బ్లెండ్ చేయాలి. మెత్తగా బ్లెండ్ చేస్తే బాగుంటుంది. నేను ఇంకో ప్యాకెట్ కూడా యూజ్ చేసేస్తున్నాను, చెప్పాను కదా మొత్తం 3 ప్యాకెట్స్ అవుతాయి. చిన్నవి అయితే, పెద్దవి అయితే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. నేను నెక్స్ట్ ఇంకో ప్యాకెట్లో ఉన్న బిస్కెట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. 5 రూపీస్ ఎంతో ఉంటుంది ప్యాకెట్. సో నేను బ్లెండ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకొస్తాను. సో చూసారు కదా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా. సో ఇది ఒక ఎంటీ బౌల్లో తీసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ ఓరియో పౌడర్లో మనం మెల్ట్ చేసిన బటర్ యాడ్ చేయాలి. బటర్ అనేది మెల్టింగ్లోనే ఉండాలి. సో ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి బటర్ యాడ్ చేసిన తర్వాత. అంటే అప్పుడు మనకి పౌడర్గా లేకుండా కొంచెం స్టిక్కీగా ఉంటుంది అన్నమాట బటర్ యాడ్ చేయడం వల్ల, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఎంటీ గ్లాసెస్ తీసుకొని దానిలో ఈ ఓరియో లేయర్ వేయాలి. కొంచెం ప్రెస్ చేసేయండి దాన్ని, కొంచెం స్టిక్కీగా ఉంటుంది అన్నమాట, ఒక లేయర్ కింద ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేస్తే అలాగే నెక్స్ట్ ఇంకో గ్లాస్లో కూడా ఈ లేయర్ యాడ్ చేసేయాలి, ఓరియో లేయర్.
అండ్ నెక్స్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలో నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తున్నాను అది ఇంకో లేయర్లో అలాగే ఇంకో గ్లాస్లో కూడా యాడ్ చేసేస్తున్నాను చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాంగోస్ అనేది పెద్ద ముక్కలు అయితే బాగోవు అలాగే నెక్స్ట్ ఇంకో లేయర్ దాని మీద జామ్ వేస్తున్నాను ఇంకో లేయర్ కింద చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కదా జామ్ అన్న మ్యాంగో అన్న ఓరియో బిస్కెట్స్ అన్న అలాగే చాక్లెట్ సాస్ అన్న సో పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఇలా అట్రాక్టివ్గా మనకి ఇస్తే వాళ్ళకి సో చూసారు కదా ఇలా ఒక లేయర్ అంతా చేస్తాను అలాగే గ్లాస్కి కూడా నేను అప్లై చేస్తున్నాను ఇది జస్ట్ మామూలుగా అండ్ నెక్స్ట్ దీనిలో నేను చాక్లెట్ సాస్ మళ్ళీ ఒరియో ఉంది కదా సారీ ఆ ఒరియో మళ్ళీ మిక్స్ అంతా ఒకసారి ఇంకో లేయర్ కింద కొంచెం వేస్తున్నాను అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ మ్యాంగో పీసెస్ అండ్ నెక్స్ట్ దీని మీద నేను చాక్లెట్ సాస్ కూడా అప్లై చేస్తున్నాను ఇంకో లేయర్ కింద మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ నేను యాడ్ చేస్తున్నాను బాగుంటుంది కదా అని అండ్ అలాగే మళ్ళీ దీని మీద జామ్ అప్లై చేస్తున్నాను ఇంకో లేయర్కి అండ్ ఫైనల్గా దీనిలో నేను ఓరియో బిస్కెట్స్ ఇలాగా చిన్న చిన్న పీసెస్ బ్రేక్ చేసి వేస్తున్నాను చూడడానికి బాగుంది కదా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా మంచిగా ఇలా సర్వ్ చేస్తే బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఇంకో లేయర్ మళ్ళీ లాస్ట్ ఫైనల్గా దీని మీద మ్యాంగోస్ యాడ్ చేసేస్తున్నాను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మ్యాంగో డిజర్ట్స్ కస్టర్డ్ డిజర్ట్స్ కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే వెరైటీగా బాగుంటుంది కదా సో ఇలా అప్లై అయిపోయిన తర్వాత ఫైనల్గా దీని మీద ఓరియో చిన్న చిన్న పౌడర్ ఉన్నాయి కదా అదంతా జల్లుతున్నాను సో ఫైనల్గా కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ దీని మీద ఇంకో ఒక్కసారి జామ్ అనేది కూడా యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్లో ఓరియో కుక్కీతో టాపింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో రెడీ టు సర్వ్ ఇంకా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను టేక్ కేర్ స్టే హోమ్ బీ సేఫ్ థ్యాంక్ యూ ఆల్